హలో ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ రెడ్డి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా లోటుపాట్లుంటే కామెంట్ చేయండి. ఈరోజు మనం వైఎస్ఆర్ నవశకం ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు టైలర్స్, వాషర్మెన్ అండ్ బార్బర్స్, అంటే ఏదైతే రజకులు, తర్వాత నాయి బ్రాహ్మణులు, ఎవరైతే దర్జీలు, టైలర్స్ ఉన్నారో వీరికి సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనేది జీవో నెంబర్ 59 ద్వారా ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 59 జూలై నెల 25 తారీఖు 2019 సంవత్సరం విడుదల చేయడం జరిగింది. ఈ జీవోను మనం ఒకసారి గమనించినట్టయితే, ఎవరైతే ఈ వాషర్మెన్, నాయి బ్రాహ్మణ్స్, టైలర్స్ ఉన్నారో వారి ఫ్యామిలీస్కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి అంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ యొక్క బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ షాపు రిజిస్టర్ అయి ఉండాలి, అంటే పర్మనెంట్ షాపుగా, లేకుంటే కొంతమంది మొబైల్ షాప్, అంటే కొంతమంది తోపుడు బండ్లలాగా ఇస్త్రీ చేసేవాళ్ళు, అలాగనే ఇక్కడ నాయి బ్రాహ్మణ్స్కి వచ్చేటప్పటికి కొద్దిమంది వెహికల్ మీద వెళ్తూ పల్లెల్లో చేసేవాళ్ళు ఉంటారు. వీరందరూ మరి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వారికి ఈ యొక్క ఆర్థిక సహాయం పొందాలంటే ఏమేమి అవసరమో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్టయితే, ఎవరైతే ఈ యొక్క నాయి బ్రాహ్మణులు, రజకులు, తర్వాత టైలర్స్ ఉన్నారో ఈ నాయి బ్రాహ్మణ్స్, తర్వాత రజకులు, వారు బీసీ కులానికి చెందినవారై ఉండాలి. అలాగే టైలర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ కులం వాళ్ళైనా ఆ యొక్క టైలరింగ్ చేసేవాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులు. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అదేంటంటే bcwelfare.apcfss.in అనేటువంటిది ఒక సైట్ ఉంది. ఆ యొక్క సైట్లో వీళ్ళు ఏం చేస్తారు, వార్డు సెక్రటరీలు, తర్వాత విలేజ్ సెక్రటరీలు ఏం చేస్తారు అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఎవరు అర్హులు ఈ పథకానికి అంటే, ఏ ఫ్యామిలీ అయితే సంవత్సరానికి 100,000 రూపాయల ఆదాయం, అంటే నెలకు 10,000 చొప్పున సంవత్సరానికి 120,000 పల్లెల్లో ఉండేటువంటి కుటుంబాలు, అదేవిధంగా నెలకు 12,000 చొప్పున 144,000 అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి కుటుంబాలు ఈ యొక్క పథకానికి అర్హులు, అంటే అంతకన్నా తక్కువ ఉన్నా కూడా అర్హులే. ఎవరైతే 3 ఎకరాలలోపు మాగాని, అదేవిధంగా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు. ఇక్కడ ఎవరి ఫ్యామిలీలో అయితే పెన్షనర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఆ యొక్క ఫ్యామిలీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదు. నెక్స్ట్ మనం చూసినట్టయితే, ఏదైతే మనం అనుకున్నామో ఇంతకుముందు చెప్పుకున్నట్టే 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు, అదేవిధంగా ఆ యొక్క ఫ్యామిలీ ట్యాక్స్ కట్టకూడదు. ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు 750 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఏరియాలో ఈ యొక్క భవనాలు నిర్మించుకొని ఉండాలి. అయితే ఈ యొక్క ఎవరైతే ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది వాలంటీర్స్ వస్తారో వాళ్ళు ఏంటంటే, మనం ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది, అంటే సెల్లో జియో మన ఫెన్సింగ్ లాగానే జియో ట్యాగింగ్ ఆన్ చేసి అక్కడ ఫోటో క్యాప్చరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బెనిఫిషియర్స్ కూడా రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మరి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి అత్యవసరంగా అవసరమంటే, ఖచ్చితంగా వారికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరికీ ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు రజకులకు సంబంధించి కంపల్సరిగా వారి యొక్క కుల ధృవీకరణ పత్రం ఉండాలి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్తో కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్, అంటే మనది పర్మనెంట్ శాప లేకుంటే టెంపరీ లేక మొబైల్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు తోపుడు పనులు ఇవి అంటూ ఉంటాయి కదా, అలానా అనేది మరి చూడవలసి ఉంటుంది. మొదటిసారిగా ఏం చేయాలంటే ఈ యొక్క విలేజ్ సెక్రటరీ వార్డు వాలంటీర్ సహాయంతో ఎవరైతే ఈ బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ అక్కడ ఆ ఊర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేకరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క విలేజ్ వార్డు సెక్రటరీలు ఏం చేస్తారంటే ఒక చెక్ లిస్ట్ ఉండేసి ఆ వెబ్ పోర్టల్లో వాళ్ళను చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళ యొక్క ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ ప్రింటింగ్ తీసేసి ఆ యొక్క గ్రామ సభలో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అబ్జెక్షన్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వచ్చు. తర్వాత 8వ తారీఖు 12వ నెల నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు గ్రామ సభ ఈ యొక్క జరుపుతారు. ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్ మెంబర్స్ ఉన్నారో వారికి గ్రామ సభ తీర్మానం ఖచ్చితంగా అవసరం. అయితే ఈ యొక్క గ్రామ సభ తీర్మానం జరిగిన తర్వాత 15 డిసెంబర్ నుంచి 18 డిసెంబర్ వరకు ఎంపీడీఓస్ ఎక్కడైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో అదేవిధంగా అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ కమిషనర్స్ ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ని ఏం చేస్తారంటే ఈడీ, ఎక్కడైతే జిల్లాల్లో ఈడీ గారు ఉంటారో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కమిషన్కు సంబంధించి వారికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఈడీ గారు ఎవరైతే ఈ కార్పొరేషన్కు చైర్మన్గా ఉంటారో డిస్ట్రిక్ట్ కలెక్టరు వారికి ఈ యొక్క లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కలెక్టర్ ఏం చేస్తారంటే చైర్మన్ ఆఫ్ DBCBSS లిమిటెడ్కు, తర్వాత ఎవరైతే వీసీ వైస్ చైర్మన్ MD ఉంటారో బీసీ కార్పొరేషన్ వాళ్లకు పంపించడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఎవరైతే ఈ వీసీ MD ఉన్నారో వీళ్ళు CFMSలో లాగిన్ అయ్యేసి ఏ ఫ్యామిలీస్ అయితే ఉంటాయో వారందరికీ 10,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పటికి 25వ తారీఖు 2020వ సంవత్సరం పడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం సాధారణంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి మన మాతృభాష అయినటువంటి తెలుగులో ఆ యొక్క ఎవరెవరికి ఎంత అమౌంట్ పడింది ఎవరికి పడింది అనేసి ఈ యొక్క మెసేజ్ రావడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాసెస్ అంతా కూడా 2nd ఇన్స్టాల్మెంట్ నుంచి 5వ ఇన్స్టాల్మెంట్కు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు నెక్స్ట్ సంవత్సరం ఈ వెరిఫికేషన్ లేకుండానే పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ యొక్క వాలంటీర్లకు ఈ యొక్క గైడ్లైన్స్ ఏమిచ్చారంటే వారు గ్రామంలో తిరిగి ఎవరైతే ఎలిజిబుల్ మెంబర్స్ ఉన్నారో వారందరినీ గుర్తించమని కోరడం జరిగింది. దోబీస్కు సంబంధించి రజకులకు సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళు పర్మనెంట్గా ఒక దగ్గర ఈ యొక్క వృత్తి చేస్తున్నారా లేకుంటే బైక్ బండ్ల మీద ఇలా వెళ్ళి చేస్తున్నారా అనేటువంటిది వారిని సేకరించవలసి ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు రజక కమ్యూనిటీకి మాత్రమే చెందిన వాళ్ళై ఉండాలి. వీళ్ళు మిగిలినటువంటి పైన చెప్పుకున్నటువంటి అన్నీ ఎలిజిబిలిటీలో కలిగి ఉండాలి. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఏం చేస్తారంటే వార్డు వాలంటీరు లేకుంటే గ్రామ వాలంటీరు ఏం చేస్తారంటే ఈ యొక్క జియో ట్యాగింగ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫోటోగ్రాఫ్ రూపంలో చేసి అప్లికేషను రిజిస్ట్రేషన్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా బార్బర్స్ కూడా సేమ్ నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళై ఉండాలి. వీళ్ళు కూడా ఎలా వీళ్ళు వెళ్ళే వాళ్ళ లేకుంటే అక్కడే ఒక పర్మనెంట్ షాప్ పెట్టుకున్నారా అనేది జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైలర్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని కులాల వారు అర్హులే. అయితే ఇక్కడ వీళ్ళు రిజిస్టర్ అయిందా, షాపులాగా ఉందా, ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఉండాలి. అదేవిధంగా వీళ్ళంతా కూడా బిలో పావర్టీ లైన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వైట్ రేషన్ కార్డు వాళ్ళ యొక్క
ఇవన్నీ అర్హతలు కలిగి ఉండాలి. ఇక్కడ మనం చివరిగా చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో దరఖాస్తుదారుని పేరు, తండ్రి లేక భర్త పేరు, పుట్టిన తేదీ, వయస్సు, స్త్రీ పురుషుడు, ఆధార్ సంఖ్య, మొబైల్ నెంబరు, కులము ఉపకులము, బ్యాంక్ ఖాతా, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడు, ఇలా మొత్తం అన్ని వివరాలు ఉన్నాయి. ఫోర్ వీలర్లు, తర్వాత వీధి పేరు, వార్డు నెంబరు ఇలా ఉన్న తర్వాత ఇక్కడ వీళ్ళు మండలం పేరు, జిల్లా పేరు, షాప్ నెంబరు, షాప్ రిజిస్ట్రేషను ఇలా ఉండి ఎవరైతే ఆ కుటుంబంలో ఉండారో వాళ్ళ సంతకము మరియు గ్రామ వార్డు వాలంటీర్ సంతకము, అక్కడ అయిపోయిన తర్వాత గ్రామ సహాయకుని సంతకము, తర్వాత మున్సిపల్ ఎంపీడీఓ కమిషనరు వీరందరికీ. ఇక్కడ లేబర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషను మ్యాక్సిమం మనం మీ సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది వాలంటీర్లకు, ఆ లింక్ ద్వారా కూడా వాళ్ళైనా తెప్పించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మ్యాక్సిమం బీసీ వెల్ఫేర్ కమిషన్ అయితే ట్రై చేస్తూ ఉంది. ఆ యొక్క గుర్తింపుకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నారు. అది కూడా బీసీ కమిషన్ నుంచే పెట్టుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందని. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.